ఓం శాంతి మురళి తారీఖు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఉదయం మురళి బాప్దాద మధువనం శివ భగవాను వాచ మధురమైన పిల్లలారా మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారు మీరు అందరికీ సదా సుఖమునివ్వాలి మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు ప్రశ్న మంచి ఫస్ట్ క్లాస్ పురుషాతి పిల్లలు ఏ మాటలు హృదయపూర్వకంగా చెప్తారు జవాబు బాబా మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై చూపిస్తాము మీరు నిశ్చింతంగా ఉండండి అని అంటారు వారి రిజిస్టర్ కూడా బాగుంటుంది మేమిప్పుడు ఇంకా పురుషార్థులమే అనే మాటలు వారి నోటి నుండి ఎప్పుడూ వెలువడవు పురుషార్థం చేసి ఎలాంటి మహావీరులుగా అవ్వాలంటే మాయ కొద్దిగా కూడా కదిలించరాదు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా చదువుకుంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించాలి నిరాకార తండ్రికి నిరాకారి ఆత్మరూపీ పిల్లలైన మనము చదువుతున్నాము ప్రపంచంలో సాకార టీచర్లే చదివిస్తారు ఇక్కడ నిరాకార తండ్రి నిరాకార టీచర్ చదివిస్తారు పోతే ఇతనికి ఏ విలువ లేదు అనంతమైన తండ్రి అయినా శివబాబా వచ్చి ఇతనికి విలువనిస్తారు అత్యంత విలువైన వారు శివ వారు స్వర్గస్థాపన చేస్తారు ఎంతో శ్రేష్టమైన కార్యం చేస్తారు తండ్రి ఎంత శ్రేష్టాతి శ్రేష్ఠులుగా గాయనం చేయబడుతున్నారో పిల్లలు కూడా అంత శ్రేష్టంగా తయారవ్వాలి సర్వశ్రేష్ఠమైన వారు తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు స్వర్గరాజ్యం స్థాపనవుతూ ఉందని ఇది సంగమ యుగమని మీ బుద్ధిలో ఉంది సత్యయుగానికి కలియుగానికి మధ్యలో ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగం పురుషోత్తమ అనే శబ్దానికి అర్థం కూడా మనుషులకు తెలియదు ఉన్నతాతి ఉన్నతమైన వారే మళ్లీ నీచాతి నీచంగా అయ్యారు పతితులకు పావనులకు ఎంత వ్యత్యాసముంది దేవతల పూజారులు స్వయంగా మీరు సర్వగుణ సంపన్నులు విశ్వాధికారులు అని వర్ణిస్తారు విషయ వైతరణీ నదిలో మునకలు వేసేవారమని చెప్పడానికైతే చెప్తారు కాని అర్థం చేసుకోరు డ్రామా విచిత్రమైనది అద్భుతమైనది ఇలాంటి విషయాలను మీరు కల్పకల్పము వింటారు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు ఎవరికైతే తండ్రిపై పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది ఇప్పుడు ఆత్మ తండ్రిని ఎలా కలుసుకోవాలి సాకారంలో కలవవలసి ఉంటుంది నిరాకార ప్రపంచంలో ఆకర్షణ మాటి ఉండదు అక్కడ అందరూ పవిత్రులే ఉంటారు మలినాలు తొలగించబడి ఉంటాయి ఆకర్షణ అనే మాటే లేదు ప్రేమ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇటువంటి తండ్రిని పూర్తిగా పట్టుకోండి బాబా మీరు అద్భుతం చేసేస్తారు మీరు మా జీవితాన్ని అద్భుతంగా లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తారు చాలా ప్రీతి ఉండాలి ప్రేమ ఎందుకు లేదంటే మలినం చేరి ఉంది స్మృతియాత్ర లేకుంటే మలినాలు తొలగిపోవు ఇంత ప్రియంగా అవ్వరు పుష్పాలైన మీరు ఇక్కడే వికసించాలి పుష్పాలుగా అవ్వాలి అప్పుడే అక్కడ జన్మ జన్మలకు పుష్పాలుగా అవుతారు ఎంత సంతోషం కలగాలి మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం పుష్పాలు సదా అందరికీ సుఖాన్నే ఇస్తాయి పుష్పాలను అందరూ తమ కళ్ళకద్దుకుంటారు వాటి ద్వారా సుగంధాన్ని ఆస్వాదిస్తారు పుష్పాలతో సెంటును కూడా తయారు చేస్తారు గులాబీ జలాన్ని తయారు చేస్తారు మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు పుష్పాలుగా తయారు చేయవారు తండ్రి కనుక పిల్లలైన మీకు ఖుషి ఎందుకు కలగదు బాబాకు ఆశ్చర్యమేస్తుంది శివ బాబా మనల్ని స్వర్గంలో పుష్పాలుగా తయారు చేస్తారు పుష్పాలు కూడా పాతవైపోయినప్పుడు ఒక్కసారిగా వాడిపోతాయి మనం ఇప్పుడు మనుషుల నుండి దేవతలు అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది తమో ప్రధాన మనుషులకు సతోప్రధాన దేవతలకు ఎంత తేడా ఉంది ఇది కూడా తండ్రి తప్ప మరెవ్వరు అర్థం చేయించలేరు మేము దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాము అని మీకు తెలుసు చదువులో నశా ఉంటుంది కదా మేము బాబా ద్వారా చదువుకొని విశ్వాధికారులుగా అవుతామని మీకు కూడా తెలుసు మీ చదువు భవిష్యత్తు కొరకు భవిష్యత్తు కొరకు చదువు ఎప్పుడైనా విన్నారా మేము నూతన ప్రపంచం కొరకు నూతన జన్మ కొరకు చదువుతున్నామని మీరే అంటారు కర్మ అకర్మ వికర్మల గతిని కూడా తండ్రి అర్థం చేయించారు ఇది గీతలో కూడా ఉంది కాని దాని అర్థము గీతా పారాయణం చేసేవారికి తెలియదు సతీయుగంలో కర్మ అకర్మ అవుతుందని రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవడం ప్రారంభమవుతుందని ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు అరవై మూడు జన్మలుగా మీరు ఇలాంటి కర్మలు చేస్తూ వచ్చారు వికర్మల భారం తలపై చాలా ఉంది అందరూ పాపాత్ములుగా అయిపోయారు ఇప్పుడు ఆ గతకాలపు వికర్మలు ఎలా కట్ అవుతాయి మొదట మనం సతోప్రధానంగా ఉండేవారమని తర్వాత ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నామని మీకు తెలుసు బాబా డ్రామా పరిచయమునిచ్చారు ఎవరు మొట్టమొదట వస్తారో మొట్టమొదట ఎవరి రాజ్యం ఉంటుందో వారి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తర్వాత తండ్రి వచ్చి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు మీరిప్పుడు రాజ్యాన్ని తీసుకుంటున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఎలా తిరిగామో మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రమైపోతుంది తర్వాత ఈ పాత శరీరం సమాప్తమైపోతుంది పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి తండ్రి తండ్రే కాక శిక్షకుడు గురువు కూడా అయ్యారనే మహిమను ఎప్పుడూ వినలేదు ఆ ముగ్గురు సర్వశ్రేష్ఠులు సత్యమైన తండ్రి సత్య శిక్షకులు సత్య సద్గురు ముగ్గురు ఒక్కరే ఇప్పుడు మీకు భావన వస్తుంది బాబా ఎవరైతే జ్ఞానసాగరులో ఆ సర్వాత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారు యుక్తులు రచిస్తున్నారు మాసపత్రికల్లో కూడా మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి మ్యాగ్జైన్ రంగు రంగుల చిత్రాలతో ఉంటే బాగుంటుంది కేవలం అక్షరాలు చిన్నవైపోతాయి చిత్రాలైతే తయారై ఉన్నాయి ఎక్కడైనా ఎవరైనా తయారు చేయవచ్చు పైనుండి ప్రతి చిత్రం యొక్క కర్తవ్యం మీకు తెలుసు శివబాబా కర్తవ్యం కూడా మీకు తెలుసు పిల్లలు తండ్రి కర్తవ్యాన్ని తప్పకుండా తండ్రి ద్వారానే తెలుసుకుంటారు కదా మీకు ఏమీ తెలిసేది కాదు చిన్న బిడ్డకు చదువు ఏమర్థమవుతుంది ఐదు సంవత్సరాల తర్వాత చదవడం ప్రారంభిస్తారు తర్వాత చదువుతూ చదువుతూ పెద్ద పరీక్ష పాస్ అయ్యేందుకు అనేక సంవత్సరాలు పడుతుంది మీరు ఎంత సాధారణమైన వారు ఎలా తయారవుతారు విశ్వాధికారులుగా అవుతారు మీకు ఎంత అలంకారం ఉంటుంది నోటిలో బంగారు స్పూన్తో శ్రీమంతుల ఇంటిలో జన్మిస్తారు ఈ గాయనం అక్కడిదే ఇప్పుడు కూడా ఎవరైనా మంచి పిల్లలు శరీరాన్ని వదిలితే వారు చాలా మంచి ఇంటిలో జన్మిస్తారు అప్పుడు నోట్లో బంగారు స్పూను లభిస్తుంది అడ్వాన్స్గా ఎవరి వద్దకైనా వెళ్తారు కదా నిర్వికారుల వద్ద మొట్టమొదట శ్రీకృష్ణుడే జన్మ తీసుకుంటాడు అంతకుముందు ఎవరు వెళ్ళినా వారు వికారుల వద్దనే జన్మ తీసుకుంటారు కాని వారు గర్భంలో ఇన్ని శిక్షలు అనుభవించరు చాలా మంచి కుటుంబంలో జన్మిస్తారు శిక్షలు కట్టయి కొద్దిగా ఏమైనా ఉండవచ్చు ఇంత దుఃఖం ఉండదు పోను పోను మీ వద్దకు చాలా పెద్ద పెద్ద ఇంటి పిల్లలు రాకుమార రాకుమారేలు ఎలా వస్తారో చూడండి తండ్రి మిమ్మల్ని చాలా మహిమ చేస్తారు మిమ్మల్ని నాకంటే శ్రేష్టంగా తయారు చేస్తాను ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా పిల్లల్ని సుఖవంతులుగా తయారు చేస్తారు అరవై సంవత్సరాలు అయిందంటే స్వయం వానప్రస్థ స్థితిలోకి వెళ్ళిపోతారు భక్తిలో మునిగిపోతారు జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు జ్ఞానము ద్వారా నేను సరువులకు సద్గతినిస్తాను మీ వలన అందరికీ కళ్యాణం అవుతుంది ఎందుకంటే మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి మీరు ఎంత సంతోషిస్తారు ఇప్పుడు శాకాహారుల కాన్ఫరెన్స్లో కూడా పిల్లలైన మీకు ఆహ్వానం లభించింది బాబా చెప్తుంటారు ధైర్యం చేయండి ఢిల్లీ లాంటి నగరంలో ఒక్కసారిగా శబ్దం వ్యాపించాలి ప్రపంచంలో మూఢనమ్మకాలతో కూడిన భక్తి చాలా ఉంది సత్య త్రేతాయుగాలలో భక్తికి సంబంధించిన మాటే ఉండదు ఆ విభాగమే వేరు అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధముంటుంది ఉంటుంది మీకు బేహద్ తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మల వారసత్వం లభిస్తుంది తర్వాత ఇరవై ఒక్క తరాలు మీరు సుఖంగా ఉంటారు వృద్ధులైనంత వరకు కూడా దుఃఖము పేరే ఉండదు పూర్తి ఆయువంతా సంతోషంగా ఉంటారు వారసత్వాన్ని పొందేందుకు ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ట పదవిని పొందుతారు కావున పురుషార్థం పూర్తిగా చేయాలి పురుషార్థానుసారం నెంబర్ వారీగా మాల ఎలా తయారవుతుందో మీరు చూస్తారు పురుషార్థానుసారమే తయారవుతుంది మీరు అద్భుతమైన విద్యార్థులు స్కూల్లో పిల్లలకు గమ్యమునిచ్చి అక్కడి వరకు పరిగెత్తమంటారు బాబా కూడా చెప్తున్నారు మీరు కూడా పరిగెత్తి గురిని తాకి మళ్ళీ ఇక్కడికే రావాలి స్మృతి యాత్ర ద్వారా మీరు పరిగెత్తుకుని వెళ్ళండి మీరు నెంబర్ వన్లో వచ్చేస్తారు ముఖ్యమైనది స్మృతి యాత్ర బాబా మేము మర్చిపోతున్నాము అని అంటారు అరే ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారో వారినే మీరు మర్చిపోతున్నారు భలే తుఫాన్లైతే వస్తాయి తండ్రి నిప్పిస్తారు కదా ఇది యుద్ధ స్థలమని కూడా చెప్తున్నారు వాస్తవానికి యుద్ధం నేర్పించే తండ్రినే యుధిష్ఠురుడు అని అనాలి యుధిష్ఠురుడైన తండ్రి మాయతో మీరు ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం చేయిస్తారు ఈ సమయంలో ఇది యుద్ధ మైదానం కదా తండ్రి చెప్తున్నారు కామ మహాశత్రు దానిని జయిస్తే మీరు జగజ్జీతులుగా అవుతారు మీరు నోటితో ఏమీ జపించరాదు జపం చేయరాదు మౌనంగా ఉండాలి భక్తి మార్గంలో ఎంతగా శ్రమిస్తారు ఆంతరికంలో రామ రామ అని జపిస్తూ ఉంటారు దానినే భక్తి అని అంటారు బాబా మనల్ని తన మాలలోని వారిగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు మీరు రుద్రమాలలో మణులుగా అయ్యేవారు ఆ మాలను తర్వాత పూజిస్తారు రుద్రమాల రుండమాల తయారవుతూ ఉంది విష్ణుమాలను రుండమాల అని అంటారు మీరు విష్ణు కంఠహారంగా అవుతారు ఎలా అవుతారు ఈ పరుగులో గెలిస్తే అవుతారు తండ్రిని స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి తండ్రి స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు ఒక కంటిలో ముక్తిధామం మరో కంటిలో జీవన్ ముక్తిధామం ఉండాలి ఈ చక్రాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా సుఖధామానికి యజమానులుగా అవుతారు ఇప్పుడు ఆత్మలమైన మేము మా ఇంటికి వెళతాము ఇంటిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళిపోతామని ఆత్మ చెప్తుంది ఇది స్మృతి యాత్ర మీ యాత్ర ఎంత ఫస్ట్ క్లాస్ అయిందో చూడండి మనం ఇలా కూర్చొని కూర్చొని క్షీరసాగరంలోకి వెళ్తామని బాబాకు తెలుసు విష్ణువును చూపిస్తారు కదా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు క్షీరసాగరం లేదు ఆ సరోవరాన్ని తయారు చేసిన వారు తప్పకుండా పాలు పోసి ఉంటారు ఇంతకుముందు పాలు చాలా చౌకగా లభించేవి ఒక్క పైసాకు లోట నిండుగా ఇచ్చేవారు కనుక కొలను ఎందుకు నిండి ఉండదు ఇప్పుడు పాలు ఎక్కడ ఉన్నాయి పాల నిండా నీళ్లే ఉన్నాయి బాబా నేపాల్లో చూశారు చాలా పెద్ద విష్ణు చిత్రాన్ని నల్లగానే తయారు చేశారు ఇప్పుడు మీరు స్మృతి యాత్ర ద్వారా స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి ఇది పురుషోత్తమ సంగమ యుగం చదువుతూ చదువుతూ మీరు పురుషోత్తములైపోతారు ఆత్మలోని కనిష్టతనం దూరమైపోతుంది బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు నశా పెరగాలి బాబా పురుషార్థం చేస్తున్నామని మీరంటారు అరే నిండు హృదయంతో బాబా మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే చూపిస్తాము మీరు చింత చేయకండి అని చెప్పండి ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎవరైతే బాగా చదువుతారో వారి రిజిస్టర్ కూడా బాగుంటుంది బాబాకు బాబా మీరు నిశ్చింతంగా ఉండండి మేము ఇలా తయారే చూపిస్తాం అని చెప్పండి బాబా కూడా తెలుసు కదా చాలా మంది టీచర్లు చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు అందరూ ఫస్ట్ క్లాస్గా అవ్వలేరు మంచి మంచి టీచర్లు ఎవరో కూడా పరస్పరంలో తెలుసు అందరినీ మహారథుల లైన్లో తీసుకురాలేం మంచి పెద్ద పెద్ద సేవా కేంద్రాలను తెరిస్తే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు కల్పక్రితం కూడా హుండి నిండింది చక్రవర్తులకు చక్రవర్తి అయిన బాబా హుండీని తప్పకుండా నింపుతారు ఇద్దరు తండ్రులు కూడా పిల్లలు కలిగిన వారు ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది ఉన్నారు పిల్లలు కొందరు పేదవారు కొందరు సాధారణమైన వారు కొందరు షావుకార్లున్నారు కల్పక్రితం కూడా వీరి ద్వారానే రాజ్యం స్థాపనయింది దానిని దైవీ రాజస్థానమని అంటారు ఇప్పుడు అసరీ ఉంది పూర్తి విశ్వము దైవీ రాజస్థానంగా ఉండేది ఇన్ని ఖండాలుండేవి కావు ఇదే ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉండేది దానిని ఫరిస్తాన్ అని అంటారు అక్కడ నదులు మొదలైన ఉప్పొంగవు ఇప్పుడు చాలా ఉప్పొంగుతూ ఉంటాయి ఆనకట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి ప్రకృతికి మనము దాసుల వలె అయిపోయాం తర్వాత మీరు ప్రకృతికి యజమానులుగా అవుతారు అక్కడ మాయకు అగౌరవపరిచే శక్తి ఉండదు భూమికి కంపించే శక్తి ఉండదు మీరు కూడా మహావీరులుగా అవ్వాలి హనుమంతుణ్ణి మహావీరుడని అంటారు కదా తండ్రి చెప్తున్నారు మీరందరూ మహావీరులే మహావీర పిల్లలు ఎప్పుడు చలించరు మహావీర మహావీర నారీల మందిరాలు తయారై ఉన్నాయి ఇంతమంది చిత్రాలు తయారు చేసేందుకు సాధ్యం లేదు మోడల్ రూపంలో తయారు చేశారు ఇప్పుడు మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి ఎంత మంచి గుణాలను ధారణ చేయాలి అవగుణాలను తొలగిస్తూ ఉండండి సదా హర్షితంగా ఉండాలి తుఫానులు రానే వస్తాయి తుఫానులు వస్తేనే మహావీర నారీ శక్తి కనిపిస్తుంది మీరు ఎంత శక్తివంతులుగా అవుతారో అంత తుఫాన్లు వస్తాయి ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నెంబర్ వార్ మహావీరులుగా అవుతున్నారు జ్ఞానసాగరులు తండ్రి ఒక్కరే మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి మీ కొరకు ఇది పురుషోత్తమ సంగమయుగం కృష్ణుని ఆత్మ ఇక్కడే కూర్చొని ఉంది భగీరథుడు ఇతనే అలాగే మీరందరూ భగీరథులే భాగ్యవంతులు కదా భక్తి మార్గంలో తండ్రి ఏ సాక్షాత్కారమునైనా చేయించగలడు అందుకే మనుషులు సర్వవ్యాపి అని అనేశారు ఇది కూడా డ్రామాలోని నిర్ణయం పిల్లలైన మీరు అత్యంత శ్రేష్టమైన చదువును చదువుతున్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఆత్మపై ఏదైతే మలినం తుప్పు ఏర్పడి ఉందో దానిని స్మృతి యాత్రతో తొలగించి చాలా చాలా ప్రియంగా తయారవ్వాలి మీ ప్రేమ ఎలా ఉండాలంటే

సహయోగులుగా చేసుకుని మాస్టర్ రచయిత భవ వివరణ త్రిమూర్తి శక్తులు అనగా మనసు బుద్ధి సంస్కారం మాస్టర్ రచయితైన మీ రచన వీటిని మీ అధికార శక్తి ద్వారా సహయోగులుగా చేసుకోండి ఉదాహరణకి రాజు పనులు స్వయం చేయకుండా ఇతరులతో చేయిస్తాడు పనులు చేసేవారు వేర్వేరుగా ఉంటారు అలా ఆత్మ కూడా చేయించేది చేసేవి ఈ త్రిమూర్తి శక్తులు కనుక మాస్టర్ రచయిత అను వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని త్రిమూర్తి శక్తులను మరియు సాకార కర్మేంద్రియాలను సత్యమైన దారిలో నడిపించండి స్లోగన్ అవ్యక్త పాలన పొందే వరదానం యొక్క అధికారాన్ని తీసుకునేందుకు స్పష్టవాదులుగా అవ్వండి అచ్చా ఓం శాంతి